Hi students, welcome to online shorthand school. I am Ganesh, shorthand instructor. Maniki shorthand syllabus lo 29 lessons unnai kada, andulo chesi maniki first lesson ee consonants. Ee consonants mana shorthand lo strokes ani kuda antam. Mana english lo ee word raayalana consonants ane enta avasaramo shorthand lo ee consonant strokes ani kuda ante avasaram. English lo maniki a to z 26 letters untai, shorthand lo maniki p to h ane 26 strokes ani untai. ఇప్పుడు ఏ టు జెడ్ 26 లెటర్స్ లో 21 కాన్సనెంట్స్, 5 వోవెల్ సౌండ్స్ ఉన్నాయి కదా. అండ్ అలాగే పి టు హెచ్ 26 స్ట్రోక్స్ లో 26 కాన్సనెంట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వోవెల్స్ వచ్చేసి 12 వోవెల్ సౌండ్స్ ఉంటాయి. వోవెల్స్ అనేవి మనం సెకండ్ లెసన్ లో చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ముందుగా ఈ కాన్సనెంట్స్ ని షార్ట్ హ్యాండ్ లో ఎలా రాయాలో నేర్చుకుందాం. మనకు మొత్తం స్ట్రోక్స్ 26 ఉన్నాయి కదా. ఈ 26 స్ట్రోక్స్ ని మనం 3 పార్ట్స్ కింద నేర్చుకుందాం. ఫస్ట్ పార్ట్ లో 8 స్ట్రోక్స్ మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక రౌండ్ సర్కిల్ తీసుకుని దాని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం ద్వారా మన స్ట్రోక్స్ అన్ని ఫామ్ అవుతాయి. మనకి షార్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి ఫస్ట్ స్ట్రోక్ ఏంటంటే పి. ఈ పి అనే స్ట్రోక్ మనం ఎలా తీసుకుంటామంటే ఈ పార్ట్ ద్వారా మనం పి అనే స్ట్రోక్ని తీసుకుంటాం. పి అనేది మనం ఈ విధంగా రాయాలి. పి పి నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్ట్రోక్ బి. ఈ పిని మనం కొంచెం థిక్ చేసినట్టయితే బి అనేది వస్తుంది. బి అనే స్ట్రోక్ బి బి బి. నెక్స్ట్ టీ. టీ అనే స్ట్రోక్ మనం ఈ పార్ట్ ద్వారా మనం తీసుకుంటాం. టీ 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 టీ. నెక్స్ట్ డి. టీని మనం కొంచెం థిక్ చేయడం ద్వారా డి అనే స్ట్రోక్ వస్తుంది. డి డి డి. నెక్స్ట్ సిహెచ్. దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఈ విధంగా తీసుకుంటాం సిహెచ్. కానీ మనం దీన్ని సిహెచ్ అని పలకూడదు. మనం దీన్ని ప్రొనౌన్సియేషన్ చేయని పలకాలి. మనకు ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం చేయని పలకాలి. చే చే చే. నెక్స్ట్ జే. చేని కానీ మనం కొంచెం థిక్ చేసినట్టయితే జే అనే స్ట్రోక్ వస్తుంది. జే 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 జే. నెక్స్ట్ కే. ఈ కే అనే స్ట్రోక్ మనం ఎలా తీసుకుంటామంటే ఇలా లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా తీసుకుంటాం ఈ పార్ట్ని. ఇప్పుడు కే అనే స్ట్రోక్ని ఎలా రాస్తాం అంటే లెఫ్ట్ టు రైట్ ఇలా రాస్తాం కే కే కే. నెక్స్ట్ లెటర్ వచ్చేసేటప్పటికి జి గే. ఈ కేని కానీ కొంచెం థిక్ చేసినట్టయితే మనకి గే అనే స్ట్రోక్ వస్తుంది. గే గే. ఇప్పుడు స్ట్రోక్స్ ఏంటంటే పి బి టి డి చే జే కే గే. ఇప్పుడు పి నుంచి గే వరకు నేను 8 స్ట్రోక్స్ రాశాను కదా. ఇప్పుడు నేను ఈ పి నుంచి గే వరకు 8 స్ట్రోక్స్ నేను ఏ విధంగా రాశానంటే మనం ఈ స్ట్రోక్స్ రాస్తున్నప్పుడు మనం 3 రూల్స్ అన్ని గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు స్ట్రోక్ రాస్తున్నప్పుడు మనం ఏ వైపు నుంచి రాస్తున్నామో మనకు తెలియాలి. ఇప్పుడు నేను పి అన్న స్ట్రోక్ ఇక్కడ నుంచి రాశాను అంటే నేను ఇక్కడ నుంచి డౌన్వర్డ్ ఫామ్ నుంచి రాస్తున్నాను. నేను సపోజ్ ఇలాగా అంటే అప్ టు డౌన్ పి పి పి. నెక్స్ట్ బి అన్న స్ట్రోకు బి బి బి. నెక్స్ట్ టీ 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 టీ. నెక్స్ట్ డి డి డి. నెక్స్ట్ చే 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 చే. నెక్స్ట్ జే 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 జే.
నెక్స్ట్ కే 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 నెక్స్ట్ గే 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 ఈ విధంగా మనం స్ట్రోక్ పైనుంచి కిందకి ఇలా రాస్తాం, దీన్ని డైరెక్షన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి స్ట్రోకు లైట్ ఆర్ హెవీ స్ట్రోక్. మనం పిఎన్ఎస్ స్ట్రోక్ రాస్తున్నప్పుడే ఇది మామూలుగా రాసుకొని నెక్స్ట్ బిఎన్ఎస్ స్ట్రోక్ రాస్తున్నప్పుడే కొద్దిగా మనం ప్రెజర్ పెంచి కొద్దిగా థిక్గా రాయాలి, పెన్సిల్ మీద కొంచెం ప్రెజర్ పెంచి బి బి. మళ్ళీ టీ అనేది మనం మళ్ళీ మామూలుగానే రాస్తాం, టీ టీ. మళ్ళీ డి వచ్చేసరికి కొంచెం థిక్గా రాయాలి, డి. నెక్స్ట్ మళ్ళీ చే, జే వచ్చేటప్పుడు కొంచెం థిక్గా రాయాలి. నెక్స్ట్ కే, నెక్స్ట్ గే, కొద్దిగా థిక్గా రాయాలి. స్ట్రోక్ అనేది మనం రాస్తున్నప్పుడే లైట్ థిక్ అనేది మనం డిసైడ్ అవ్వాలి, టీ డి చే జే కే గే. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేటప్పటికి మనకి లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ అనేది సరైన డైరెక్షన్లో, లైట్ అయితే లైటు థిక్ అయితే థిక్ రాస్తున్నప్పుడు మనకి లెంత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్ట్రోక్ రాస్తున్నప్పుడు మనం చిన్నగా రాస్తున్నాం పెద్దగా రాస్తున్నది కూడా మనకు తెలియాలి. మనం స్ట్రోక్ అనేది సరైన డైరెక్షన్లో రాస్తూ లైట్ అయితే లైటు థిక్ అయితే థిక్ అన్న స్ట్రోక్ రాస్తున్నప్పుడు మనకి స్ట్రోక్ ఎంత లెంత్ రాస్తున్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి స్ట్రోక్ అనేది 1/6 సైజ్ రాయాలి మనం స్ట్రోక్ అనేది. ఈ థర్డ్ రూల్స్ మనం పాటించడం ద్వారా స్ట్రోక్స్ని మనం లైన్ అండ్ లెంత్ అనేది మనం రాయొచ్చు. ఈ 8 స్ట్రోక్స్ మనం రాసేటప్పుడు డైరెక్షన్, లైట్ అండ్ థిక్కు ఒకే లెంత్లో ఉండేలాగా మనం ఈ స్ట్రోక్స్ని చూసుకోవాలి. మనం ఇప్పుడు నేర్చుకున్న స్ట్రోక్స్కి ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర ఒక బ్రాడ్ రూల్ బుక్, ఒక స్టెనో పెన్సిల్, షార్ప్నర్ అనేది మన దగ్గర ఉండాలి. మనకి కాన్సనెంట్స్లో ఫస్ట్ స్ట్రోకు పి. ఈ పి అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం పి 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 అని మనసులో అనుకుంటే ప్రిపేర్ అవ్వాలి, పి పి. ఇలా ఒక స్ట్రోకు మనం 2 పేజెస్ రాయాలి. అండ్ అలాగే బి టి డి చే జే కే గే ఇలా 8 స్ట్రోక్స్ ఒక్కో స్ట్రోక్ మనం 2 పేజెస్లో రాయాలి. ఓకే స్టూడెంట్స్, మీరు నేర్చుకుంటున్న లెసన్స్లో ప్రతి పార్ట్కి సంబంధించిన డిక్టేషన్ వీడియోస్ ఉంటాయి. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డిక్టేషన్ వీడియోస్ తీసుకోవడం వలన మీరు ఎలా రాయగలుగుతున్నారో తెలుసుకోవచ్చు.